హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో 6 నెలల వరకు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఒకసారి మనం ఈ టమాటా పచ్చడి చేసి పెట్టుకుంటే మనం దోశలకు కానీ ఇడ్లీలోకి కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. 1 కేజీ టమాటా తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా తుడుచుకొని సన్న సన్నగా కట్ చేసుకోవాలండి. 1 ప్యాన్ తీసుకొని అందులో ఈ సన్నగా కట్ చేసిన టమాటోస్ అండ్ 1 కప్పు చింతపండు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. టమాటోలో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా బాగా ఉడికించుకోవాలండి. మనకి టమాటా పచ్చడి అనేది 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా 6 మంత్స్ నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దోశలకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు కూడా మనం ఈ చట్నీతో తినొచ్చండి. ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా మనం మంచిగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు మెంతి పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలండి. మెంతులను డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకుంటే మనకు పొడి అవుతుంది కదండి, ఆ పొడి 1 స్పూను. జీలకర్ర కూడా సేమ్ అంతే అండి, డ్రై రోస్ట్ చేసుకొని 1 2 స్పూన్స్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మన టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి అండ్ సాల్ట్ కూడా అంతే అండి. మనకి సాల్ట్ పచ్చళ్ళకి ఎప్పుడైనా ఎక్కువ పడుతుంది కదా, సో సాల్ట్ చూసి వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మనకి ఇది మంచి స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. మీరు కావాలంటే కొంచెం కచ్చపక్క కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు వేసుకొని బాగా ఫ్రై అవ్వనియాలి. ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టమాటా పచ్చడి చేసాం కదండి, ఆ మిక్సీ వాటిని మొత్తం ఇందులో వేసి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలండి పచ్చడిని, లేదంటే మనకి మాడిపోతుంది. ఇది ఫ్రై అవ్వడానికి మనకి మినిమం 10 మినిట్స్ పడుతుందండి. 10 మినిట్స్ తర్వాత మనకి టమాటోల నుంచి ఆయిల్ అనేది సపర్ అవుట్ అవుతుంది. అప్పుడు మనం దీన్ని పూర్తిగా చల్లార్చుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 6 మంత్స్ వరకు ఉంటుందండి. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా ఈ పచ్చడి పెట్టించండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.